హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? నా ముగ్గుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను మళ్ళీ ముగ్గులు వేయడానికి అంటే ఉన్నాయి, నాకు టైం సెట్ చేసుకొని వేస్తున్నాను. దీన్ని పీట ముగ్గు అంటారు. ఇప్పుడు నేను వేసే ముగ్గుని ఇది ధనుర్మాసంలో ఖచ్చితంగా వేస్తారు. నేను పెడుతున్న హెల్త్ డ్రింక్స్ అన్నీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఇలా వేయాలి. ఇలాగా ఆరు గీర్లు గీసుకోండి. ఇలా వేస్తే బాగుంటాయి. కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం చెప్పండి, మా వీడియోల్ని చూసినట్టుగా చేస్తే నాకు కొంచెం పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంకరేజ్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, దీన్ని పీట ముగ్గు అంటారు. పీటలాగా ఫస్ట్ వేయాలి. ఇలాగా ఈ రేకుల్ని మనం ఇలా వేయడం వల్ల అక్కడ కూడా మంచి షేప్ వస్తుంది, అందువల్ల నేను ఇలా వేస్తున్నాను. అలాగా నాలుగు పక్కలు కూడా వేసుకుందాము. నాలుగు పక్కలు అయ్యాయి కదా, ఇక్కడ ఇప్పుడు ఈ సెంటర్లో ఇలా వేసుకోవాలి. ఇంకా నాలుగు ఇలా వేసాను కదా, ఇక్కడ ఇలా వేసి ఇలా అని ఇంకొక లైన్ కూడా ఇలా తెచ్చి ఇలా రౌండ్ చుట్టే బాగుంటుంది. చూసారా, దీనికి చిన్న వేసాం కదా దాని దగ్గర. ఇది పీట ముగ్గు. మనం పూజ రోజు ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా, ద్వాదశి ఏకాదశి అలాంటప్పుడు వేసుకుంటే చాలా మంచిది, అందుకోసమే నేను వేస్తున్నాను. ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకోండి. ఇలా ఎస్ లాగా అలా బాగుంటుంది. ఇది ఒక ముగ్గు. దీనికి మనం మీరు ఇలా గంచులు వేయాలంటే ఇలా వేయండి, చాలా బాగుంటుంది. ఇది అన్నీ ఏ ముగ్గులు మనం వేసుకున్నా దానికి ఇలా వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. పెద్ద ముగ్గులు వేసినప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను చాలా ముగ్గులు వేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. రోజుకి ఒకటో రెండో ఏదో ఎన్ని వీలైతే అన్ని వేస్తాను. చూసారా, ఇలాగా మనం ముగ్గు వేసిన తర్వాత నాలుగు పక్కలు ఇలా గీర్తో వేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా చాలా ఎంతో అందంగా ఉంది. చూడండి, బాగుంది కదా. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా ఉంది, బాగుంటుంది. మీరు కూడా మీ వాకిట్లో వేస్తారనుకుంటున్నాను. చాలామంది ఇంకా ముగ్గులు వేసి చూపించండి మేడం అంటున్నారు. వేసి చూపిస్తాను, రోజుకు రెండో మూడో వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.